యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలోని వైన్స్ యజమానికి ఈ సంవత్సరం వైన్స్ గడువు ముగియటం, కొత్త వైన్స్ ఇక్కడ రాకపోవడంతో పాత బకాయిలు తీసుకున్న వారు బాకీలు తీర్చకపోవడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, దాదాపు 8 లక్షల వరకు బాకీలు పెట్టి ముఖం చాటేస్తున్నారని యజమాని తెలుపుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ వినూత్న ఫ్లెక్సీ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నాది నిరపల్లి విలేజ్ దండు మల్కాపురం వైన్స్లో వర్క్ చేస్తున్నా. నేను వర్కర్ని, ఆందోళన మాత వైన్స్లో వర్క్ చేస్తున్నా. నేను 2 సంవత్సరాల నుంచి ఇలా వర్క్ చేస్తున్నా. కొందరు నమ్మకంగా ఉండరు కాబట్టి, నాతోటి పరిచయం ఉండరు కాబట్టి కొందరు ఇచ్చిన ఉద్దర్లు ఇచ్చిన అట్లా కొందరు ఇచ్చుకం జరిగింది. కొందరు ఫోన్లు లేపకడం పోవడం జరుగుతుంది. అట్లా చాలా ఇబ్బంది పడుతున్నా నేను. మా యాజమాన్యం నన్ను ఇబ్బంది చేస్తారు, నన్ను కట్టమంటారు. అది నేను ఒక వర్కర్ని కాబట్టి నేను ఎక్కడికెళ్ళి తేవాలి, నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఫిక్స్ని కట్టడం జరుగుతుంది. మినిమం 8 లక్షల దాకా ఇద్దరు ఉంది. అది యాజమాన్యం నన్ను ఫోర్స్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా చర్య తీసుకోబడడం జరుగుతుంది. నన్ను తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా బాకీ మాకు ఇవ్వగలరా? మా బాకీ మాకు ఇవ్వగలరు. మీరు దయచేసి చెప్తున్నాను, ఏ ఉద్దేశంతో ఇది కట్టలేదు. మీకు నమ్మినాం కాబట్టి ఇవ్వాలని కోరుతున్నాను అంతే.